హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మేము ముందుకు వచ్చానండి ఈరోజు వీడియోతో నిజంగా చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి మీరు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఈరోజు ఒక మంచి షాంపూని మీకు నేను ప్రిపేర్ చేసి చూపించాను మనకి మార్కెట్లో దొరికే రకరకాల షాంపూస్ వల్ల మన హెయిర్ అనేది ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది కదా అలాంటి షాంపూస్ అన్నీ కూడా యూస్ చేయకుండా మన ఇంట్లోనే హోమ్మేడ్గా చక్కగా ఇలాంటి న్యాచురల్ షాంపూస్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అలాగే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుందండి అందుకనే ఈ షాంపూని ఎలా ప్రిపేర్ చేశాను దీనికోసం ఏమేమి యూజ్ చేయాలనేది నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను వీడియోలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ హెర్బల్ షాంపూని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ తీసుకున్నవి ఏంటి అంటే కుంకుడుకాయలు అలాగే షీకాయలు అండి ఇవి ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మందార పువ్వులు ఎర్ర మందారం పువ్వులు ఉంటాయి కదండీ అవి ఇక్కడ నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఎలోవెరా అండి ఈ ఎలోవెరాని నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఈ నాలుగు ఇంగ్రిడియంట్స్ అంటే ఈ ఫోర్ ఇంగ్రిడియంట్స్తో నేను ఇక్కడ ఈ హెర్బల్ షాంపూని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను కుంకుడుకాయలు వేసుకున్నాను అలాగే నెక్స్ట్ ఇక్కడ షీకాకాయలు కూడా వేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ షీకాకాయలు లేనట్టయితే స్కిప్ చేసేయండి ఓన్లీ కుంకుడుకాయలతో కూడా ఈ మనకి ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఎలోవెరా అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎలోవెరా అలాగే మందారం పువ్వులు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసేసుకోండి ఇలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం కూడా వాటర్లోకి ఉడికిపోయి మొత్తంగా మనకి వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి మనం దీంట్లో వేసిన అలోవెరా అలాగే మందార పువ్వులు శీకాకాయలు కుంకుడుకాయలు అన్నీ కూడా మన హెయిర్ని ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా సిల్కీగా సాఫ్ట్గా షైనీగా మార్చడానికి చాలా హెల్ప్ చేస్తాయండి మీరు తప్పకుండా ఈ రెమిడిని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా ఇలాగా వాటర్ అనేది మొత్తంగా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి దీన్ని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇంకా కలర్ అనేది ఇంకా థిక్ కలర్లోకి వచ్చేస్తుంది మనకి షాంపూ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏంటి అంటే దీన్ని చల్లారిన తర్వాత మొత్తం కూడా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసుకుంటే మనకి షాంపూ అనేది రెడీ అయిపోతుంది దీంట్లో వేసిన షీకాకాయలు కుంకుడుకాయలు బందారు పువ్వులు ఇవన్నీ కూడా మన అమ్మలు అమ్మమ్మలు ఎప్పటి నుండో వాడే వాడేవే కదండి ఏంటి అంటే ఎక్కువగా వల్ల జుట్టు అనేది నల్లగా ఒత్తుగా ఇప్పటికీ కూడా తెల్లబడకుండా ఉండడానికి కారణం కూడా ఈ రెమెడీ అండి చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఇంత ప్రాసెస్ అనేది చేసుకోలేక షాంపూస్ అనేవి యూజ్ చేయడం వల్ల మన జుట్టు అనేది తొందరగా తెల్లబడడం అనేది జరుగుతుంది చాలా వరకు తెల్ తెలుసుకోవాలండి అందరూ కూడా తెలుసుకొని ఇలాంటి రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల జుట్టు అనేది తెల్లబడకుండా అలాగే జుట్టుని హెల్తీగా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఈ రెమెడీస్ అయితే చాలా వరకు యూజ్ అవుతాయి అందుకనే మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఈ షాంపూని ఇలాగ నేను మొత్తం కూడా స్మాష్ చేసేసుకున్నాను ఇప్పుడు చూసారు కదండి షాంపూ అనేది మనకి రెడీ అయిపోయింది ఇలాగా నురగ అనేది వచ్చేస్తుంది ఎక్కువగా ఫోమింగ్ వచ్చేసినప్పుడు చాలామంది ఏంటంటే ఈ మనకి న్యాచురల్ షాంపూ అనేది ఫోమింగ్ అనేది ఎక్కువగా రా రాదండి కానీ హెయిర్ మాత్రం చక్కగా హెల్దీగా చక్కగా మురికి ఎక్కువగా పోవాలంటే ఈ షాంపూ చాలా వరకు బెస్ట్ అని నేను చెప్తాను మనకి మార్కెట్లో దొరికే షాంపూ ఎక్కువగా ఫోమింగ్ ఇచ్చినా కూడా హెయిర్ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుందండి ఎక్కువగా తొందరగా తెల్లబడడానికి అలాగే ఏంటంటే జుట్టు ఊడిపోవడానికి కారణం కూడా అలాంటి షాంపూస్ అండి రకరకాల కెమికల్స్ దాంట్లో యాడ్ అవ్వడం వల్ల మనకు తెలియకుండానే మన షాంపూ అవి యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి హెర్బల్ షాంపూస్ అన్నీ కూడా మన ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా యూజ్ చేసేలాగా మీరు ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఒక స్ట్రైనర్లో వేసి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నాను ఇంకా మనకి షాంపూ అనేది రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయిన ఈ షాంపూని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఒక ఎయిటైట్ కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్టయితే మనకి ఇది పాడవకుండా ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే హెయిర్ వాష్ వేసుకునే ముందు తీసేసుకొని మీరు నార్మల్గా షాంపూ అయితే ఎలా యూజ్ చేస్తారో ఇది కూడా అలాగే యూజ్ చేయచ్చండి దీనివల్ల అంటే ఈ హెర్బల్ షాంపూ వల్ల యూస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు దీనివల్ల ఏంటి అంటే మన జుట్టు అనేది అస్సలు ఊడిపోకుండా చేసుకోవచ్చు అలాగే మెయిన్గా ఏంటంటే మనకి వైట్ హెయిర్ అనేది ఈ మధ్య కాలంలో అందరికీ చిన్నతనంలోనే అంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి ఇలాంటి హెయిర్ బల్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ని మనం తొందరగా రాకుండా చేసుకోవచ్చు ఎక్కువగా పిల్లలకి మాత్రం తప్పకుండా యూజ్ చేయండి వాళ్ళకి తొందరగా వైట్ హెయిర్ రాకుండా మనం చేయొచ్చండి అలాగే జుట్టు ఊడిపోకుండా మన స్కాల్ప్ అనేది ఆరోగ్యంగా చక్కగా స్కాల్ప్ పైన ఇలాంటి డాండఫ్ కూడా ఫామ్ అవ్వకుండా చేస్తుంది కాబట్టి ఈ హెర్బల్ షాంపూని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో నేనైతే మీకు ప్రిపేర్ చేసి చూపించాను ఇలాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలాగ ఎయిటైడ్ కంటైనర్లో వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ వరకు మీరు యూజ్ దాన్ని బట్టి ఇది మీకు స్టోర్ చేసేసుకోవచ్చు ఇలాగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా మనకి అంటే ప్రాసెస్ అనేది ఎక్కువగా లేకుండా మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మనం దీన్ని మనకి టైం అనేది సేవ్ అవుతుందండి అందుకనే ఇలాగ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటానండి అందుకనే ఈ వీడియో మీ అందరికీ కూడా నేను షేర్ చేశానండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకొని యూజ్ చేస్తారండి అందుకనే ప్లీజ్ అండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావాలంటే మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో